మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే పుష్య ఆదివారం మరియు పుష్యమాస పుత్రద ఏకాదశి, అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు. ఈరోజు ఎవరైతే పుష్య ఆదివారం వ్రత కథను వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ పవిత్ర కథను వింటారు. ఈ కథను విన్నంత మాత్రం చేతనే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఈరోజు తప్పక వినవలసిన పుష్య ఆదివారం వ్రత కథను ఇప్పుడు విందాం. ఒక ఊరిలో ఒక షావుకారు ఉండేవాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే కొన్ని రోజులకు ఆ ఇద్దరి కుమార్తెలను కోటీశ్వరులకు ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తాడు. ఇలా కొన్ని రోజుల తరువాత ఆ షావుకారికి ముసలితనం వచ్చి షావుకారు అతని భార్య చనిపోతారు. ఇక ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వేరువేరు గ్రామాల్లో ఉండటం వల్ల, వాళ్ళు దూరంగా ఉండటం వల్ల కలుసుకోలేకపోతారు. ఇలా తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ దూరంగా ఉంటారు. ఇలా దూరమైపోవటం వల్ల కొన్ని రోజులకు అక్క యొక్క కుటుంబం చాలా బేదరికంలో ఉంటారు. తిండి దొరకటానికి కూడా కష్టమైపోతుంది. కానీ చెల్లెలు మాత్రం మరింత ధనవంతురాలిగా తయారవుతుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు చేసే పూజలు వ్రతాలు అన్నీ ఆ చెల్లెలు మాత్రమే చేసేది. కానీ అక్క మాత్రం పూజలు వ్రతాలు మొత్తం మర్చిపోయింది. ఇలా చేయటం వల్ల అక్క పరిస్థితి చాలా బేద పరిస్థితిగా మారిపోయింది. చెల్లెలు మాత్రం పుష్యమాసంలో అన్ని ఆదివారాలు పుష్య ఆదివారం పవిత్రమైన ఈరోజు సూర్యుణ్ణి చంద్రుణ్ణి బొమ్మలు వేసి పూజ చేసి కథ విని ఆ రోజంతా ఒక పూట భోజనం, ఆ తరువాత సూర్యుడు అస్తమించకముందే సాయంత్రం అల్పాహారం తిని ఇలా పుష్య ఆదివారం వ్రతం చేస్తూ ఉండేది. ఇలా చేయటం వల్ల ఆ చెల్లెలు చాలా సంతోషంగా ఆరోగ్యంగా డబ్బుతో తొలతూగుతూ ఉంది. కానీ అక్కయ్య యొక్క పరిస్థితి చాలా బేద పరిస్థితి అయిపోయింది. తినటానికి తిండి కూడా లేకుండా అయిపోయింది. ఇలా కొన్ని రోజులకు అక్కకు నలుగురు కొడుకులు ఉన్నారు. అయితే కొన్ని రోజులకు ఆ పిల్లలు కూడా వాళ్ళ అమ్మను ఇలా అడుగుతారు, చూడమ్మా మనకు తినటానికి తిండి కూడా లేదు కదా, మరి తాత అమ్మములు చనిపోయాక మరి మనకు ఎవరన్నా ఉన్నారా, నాకు తోబుట్టువులు కానీ ఎవరైనా చుట్టాలు బంధువులు కానీ ఉన్నారా, ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము డబ్బులు తీసుకొని వస్తాము, మనకు తినటానికి తిండి కూడా లేదు కదా, మాకు ఆకలి వేస్తుంది, ఏం చేద్దాం మరి అని అడుగుతారు. దానికి వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, మీకు ఒక చిన్నమ్మ ఉంది, నాకు చెల్లి అవుతుంది, కానీ ఆమె ఎక్కడ ఉందో ఆచూకీ మాత్రం నాకు తెలియదు, కానీ చిన్నమ్మ ఉంది అంటుంది. ఇక దానికి ఆ పిల్లలు ఇలా అంటారు, సరేనమ్మా మేము ఆచూకీ తెలుసుకొని పిన్ని దగ్గరకు వెళ్ళి వస్తాము అని. పుష్యమాసంలో మొదటి ఆదివారం రోజు మొదటి బాబు వాళ్ళ అమ్మవాళ్ళ చెల్లి దగ్గరకు వెళ్తాడు. వాళ్ళ చిన్నమ్మను వెతుక్కుంటూ ఎక్కడుందో అని వెళ్తాడు. వెళ్ళేసరికి కొన్ని రోజులకు వాళ్ళ చిన్నమ్మ ఆచూకీ తెలుస్తుంది. ఇక చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, చిన్నమ్మ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కటిక భేదవారము అయ్యాము, మాకు తినటానికి తిండి కూడా లేదు, అన్నాతమ్ముళ్ళు ఇలా తిండి లేక చాలా బాధపడుతున్నారు అని మొత్తం కథను చెప్తాడు. ఇక చిన్నమ్మ బాబును దగ్గరకు తీసుకొని స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా భోజనం పెట్టి ఒక గుమ్మడికాయ నిండా వజ్రాలు వైఢూర్యాలు అన్నీ నింపేసి ఇస్తుంది. ఇది తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు, దారిలో కూడా ఎవరికీ ఇవ్వకు, ఎక్కడా పెట్టకు అని చెప్పి ఇస్తుంది. ఇక సరే చిన్నమ్మ వెళ్తాను అని ఆ గుమ్మడికాయ తీసుకొని తలపై పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. కొద్ది దూరం వచ్చాక ఆ బాబుకి దాహం వేస్తుంది. అటు ఇటు చూడగా ఒక బావి కనిపిస్తుంది. ఇక బావి దగ్గరకు వచ్చి దాహం తీర్చుకుందామని బావిపైన ఆ గుమ్మడికాయను పెట్టి బావిలోంచి నీళ్లు చేద్దామని చూసేసరికి పైన ఆకాశంలో ఒక గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. ఆ గుమ్మడికాయను చూసి ఆ గ్రద్ద దాన్ని ఎత్తుకొని పోతుంది. అయ్యో నా గుమ్మడికాయ తీసుకొని పోయింది, మా చిన్నమ్మ దాంట్లో ఏం పెట్టిందో ఏమో, దాన్ని గ్రద్ద ఎత్తుకొని పోయింది అని ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పాడు. అది విని వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, సరే నాన్న మనకు చిన్నమ్మ ఆచూకీ అయితే తెలిసింది కదా,
గ్రద్ద ఎత్తుకుపోతే మనమేం చేస్తాం, పోతే పోయిందిలే, బాధపడకు అని తల్లి ఓదార్చింది. అలానే ఆ రోజంతా ఉపవాసమే ఉంటారు వారు. ఇలా కొన్ని రోజులకు మళ్ళీ పుష్యమాసం రెండవ ఆదివారం వస్తుంది. రెండవ ఆదివారం రోజున రెండవ బాబు ఇలా అంటాడు, అమ్మ, మొదటి వారం అన్న వెళ్ళాడు కదా, నేను ఈ వారం పిన్ని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగి వస్తాను అనగా సరే వెళ్ళిరా అని అమ్మ అంటుంది. ఇక ఆ బాబు వెళ్ళి వాళ్ళ చిన్నమ్మతో ఇలా అంటాడు, చిన్నమ్మ, నేను మీ అమ్మ వాళ్ళ రెండవ అబ్బాయిని, మా పరిస్థితి బాగోలేదు అని మొత్తం చెప్తాడు. అదంతా విని ఇలా చిన్నమ్మ అంటుంది, అవునా బాబు, మీకు ఎంత కష్టం వచ్చింది అని లోపలికి ఆ బాబును తీసుకువెళ్ళి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా భోజనం పెట్టి ఒక కట్టె తీసుకొని ఆ కట్టెలో అన్ని వజ్రాలు బంగారం నింపి ఆ కట్టె ఎవరికి ఇవ్వకు నాన్న, తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు అని చిన్నమ్మ అంటుంది. ఇక సరే చిన్నమ్మ అని ఆ కట్టెను తీసుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్తూ ఉండగా మేకలు కాసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ కట్టె మాది మాది అని లాక్కొని పోతారు. ఇక ఆ బాబు ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వస్తాడు. అయ్యో, నా కట్టె తీసుకుని వెళ్ళారు అమ్మ అంటాడు. ఇక తల్లి ఎలా అంటుంది, పోతే పోనీ నాన్న, బాధపడకు, మనకు అదృష్టం లేదులే అని అంటుంది. అలా ఆ రోజు కూడా అందరూ ఉపవాసం ఉన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాక మూడవ పుష్య ఆదివారం వచ్చింది. ఇక మూడవ పుష్య ఆదివారం రోజు మూడవ బాబు వచ్చి నేను వెళ్తాను అంటాడు. సరే వెళ్ళు అని అంటుంది అమ్మ. ఇక మూడవ బాబు చిన్నమ్మ దగ్గరకు వెళ్ళి చిన్నమ్మ దగ్గర జరిగిందంతా చెప్పాడు. ఇక ఆ చిన్నమ్మ బాబును దగ్గరకు తీసుకొని స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా అన్నం పెట్టి ఒక చెప్పుల జత లోపల బంగారం వజ్రాలు నింపేసి కుట్టేసి ఆ చెప్పులను ఆ బాబుకు ఇచ్చి, ఈ చెప్పుల జతను ఎవరికీ ఇవ్వకు, తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు అంటుంది. ఇక అలానే అవి తీసుకొని దారిలో వెళ్తూ ఉంటే బాగా వర్షం పడుతుంది. అక్కడ ఊబి అనేది కనపడక ఆ చెప్పులు ఊబిలో పడిపోతాయి. అందులోంచి తీద్దామంటే రాక లోనికి వెళ్ళాయి. ఇక అలానే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి, అమ్మ, చిన్నమ్మ ఇచ్చిన చెప్పుల జత ఊబిలో కూరికిపోయాయి, అందులో చిన్నమ్మ ఏమిచ్చిందో ఏమో అని అనగానే, పోతే పోనీలే నాయనా, బాధపడకు, మనకు ఇంతే రాసిపెట్టి ఉందేమో, బాధపడకు అని ఆ బాబును కూడా ఓదార్చింది. ఇక ఆ రోజు కూడా అలానే ఉపవాసం ఉండిపోతారు. ఇక ఇలా ఉండగా పుష్యమాసం నాలుగవ ఆదివారం వస్తుంది. వాళ్ళ నాలుగవ బాబు ఇలా అంటాడు, అమ్మ, ముగ్గురు అన్నలు వెళ్ళారు కాని ఏం ఉపయోగం లేదు కదా, ఈ వారం నేను వెళ్ళి నేను డబ్బులు తీసుకువస్తాను అంటాడు. దానికి వాళ్ళమ్మ, సరే నాన్న వెళ్ళు, నీవన్నా జాగ్రత్తగా వెళ్ళిరా అనగానే సరేనని వెళ్తాడు. ఇక చిన్నమ్మ దగ్గరకు వెళ్ళి, చిన్నమ్మ, అందరూ అన్నలు వచ్చారు కాని నీవు ఇచ్చిన వస్తువు ఒకటి కూడా తీసుకురాలేదు అని జరిగిందంతా చెప్పాడు. ఇక చిన్నమ్మ ఇలా అంటుంది, బాబు, ఇప్పుడు నీవన్నా జాగ్రత్తగా తీసుకుపో అని ఆ బాబుకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి కడుపు నిండా అన్నం పెట్టి ఒక టిఫిన్ బాక్స్ లోపల అన్ని వజ్రాలు వైడూర్యాలు వేసి ఈ టిఫిన్ ఎవరికి ఇవ్వకు నాన్న అని చెప్పి తీసుకుపో అంటుంది. ఇక ఆ బాబు కూడా టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తూ వస్తూ అతనికి కూడా కొంత దూరం రాగానే దాహం వేస్తుంది. అతను బావి దగ్గరకు పోయి ఆ టిఫిన్ను బావిపై పెట్టి నీళ్లు తోడుకునేసరికి అది చేయి తగిలి బావిలో పడుతుంది. అయ్యో, టిఫిన్ బాక్స్ లోపల పడిపోయింది, ముగ్గురు అన్నలు ఏం తీసుకురాలేదు, నేను కూడా ఇప్పుడు ఏం తీసుకువెళ్ళటం లేదు అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. అమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇక అమ్మ, పోనీలే నాన్న, బాధపడకు, మనకు అదృష్టం లేదేమో అని చెప్పి ఓదార్చింది. నాలుగు వారాలు అలా ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళకండి, నేను వెళ్తాను అంటుంది. ఇక చివరి ఆదివారం వస్తుంది. ఇక చెల్లి దగ్గరకు అక్క వెళ్తుంది. అక్కడకు వెళ్ళి చెల్లికి జరిగిందంతా చెప్పి, నేను పేదరాలిని అయ్యాను, నా కొడుకులు ఇలా అయ్యారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక చెల్లి ఇలా అంటుంది, అక్క, నీవు ఏంటి ఇలా ఏడుస్తున్నావు, ఇంత పరిస్థితి ఎలా వచ్చింది, నీవు అమ్మా నాన్నలు చేసిన విధంగా వ్రతాలు పుష్య ఆదివార వ్రతం చేయటం లేదా అంటుంది. దానికి అక్క, లేదు చెల్లి, నేను ఏమీ చేయటం లేదు, అన్నీ మర్చిపోయాను నేను అంటుంది. దానికి చెల్లి ఎలా అంటుంది, అయ్యో అక్క, ఎంత పని చేశావు అక్క, ఇవన్నీ చేస్తేనే కదా ధనవృద్ధి కలిగేది, నేను పుష్యమాసం ఆదివారాల వ్రతం చేయబట్టే
నాకు ఈ భోగాలు వచ్చాయి, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అంటుంది. ఇదేంటక్క నువ్వు ఇలా ఉన్నావు? ఈరోజు పుష్య ఆదివారం, తల ఎరబోసుకోరాదు, ఏడవవద్దు, ఇలా ఎప్పటికీ అసలు చేయకూడదు, ఇకనైనా నీవు పుష్య ఆదివార వ్రతం చేసుకో అక్క అంటుంది. దానికి అక్క, అవును చెల్లి, నేను మర్చిపోయాను అంటుంది. ఇక చెల్లి అక్కను ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్క కూడా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కడుపు నిండా భోజనం చేసి ఇలా అంటుంది, ఇక నేను వెళ్తాను చెల్లి, ఇక నుండి పుష్య ఆదివారం రోజు ఆ సూర్యభగవానుణ్ణి పూజించి అనుగ్రహం పొందుతాను అని అక్కడ నుండి వస్తూ ఉంటుంది. ఆ మాట అనగానే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు కలిగాయి. ఇక అక్కకు చెల్లెలు కొంత ధనం వజ్రాలు ఇస్తుంది. అక్కడ నుండి అక్క ఇంటికి వస్తూ ఉంటే పైనుండి గ్రద్ద గుమ్మడికాయను పడేస్తుంది. అయ్యో, ఇది నా కొడుకు పోగొట్టుకున్న గుమ్మడికాయ అని దాన్ని తీసుకుంటుంది. అలా నడుచుకుంటూ దారిలో వస్తుంటే మేకలు కాసేవారు ఇలా అంటారు, చూడు తల్లి, ఈ కట్టె మాది కాదు, మీ కట్టె మీరే తీసుకోండి అంటారు. ఇక ఆ కట్టెని తీసుకొని దారిలో వస్తుంటే ఆ ఊబిలోపల పడ్డ చెప్పులు పైకి ఒక దరికి వస్తాయి. ఆ చెప్పులు కూడా తీసుకొని దారిలో వస్తూ ఉంటుంది. ఇక ఆ దారిలో బావి దగ్గర నీళ్లు బాగా పైకి వచ్చి టిఫిన్ పైకి తేలుతుంది. ఆ టిఫిన్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి వాటన్నిటిలో చూడగా అన్నింటిలో వజ్రాలు వైఢూర్యాలు అన్నీ ఉంటాయి. అన్నీ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని ఆ సూర్యభగవానుణ్ణి పుష్య ఆదివారం రోజు పూజిస్తూ అందరూ సంతోషంగా జీవించారు. భోగభాగ్యాలతో అక్క కూడా వర్ధిల్లింది. అందువల్ల పుష్య ఆదివారం వ్రతకథను ఎవరైతే వింటారో వారు వ్రత ఫలితాన్ని పొందుతారు. ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరూ పొందుతారు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు. ఈరోజు ఆడవారు ఈ కథను వింటే నిండు మొత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారముల నోము కథ వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. కొడుకుకు పెళ్ళయింది. కోడలు అత్తామామలను చక్కగా చూసుకునేది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటుండేవాడు. అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగళి భవ, సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు. ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగుగాక అని, కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు. మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు. అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలం కలుగుగాక అని దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు, ఏంటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతుర్ని ఎందుకు దీర్ఘ సుమంగళి భవ అని దీవించటం లేదు అని అడిగారు. అందుకు ఆ యోగి ఇలా అన్నాడు, చూడు తల్లి, మీ కూతురుకు పెళ్ళి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు, కనుకనే అలా దీవించాను. మీ కోడలికి ఐదవతనం ఉన్నందున అలా దీవించాను అంటాడు. అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు. కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు. దానికి అతను ఇలా చెప్పాడు, చూడు ఉత్తమ దంపతులారా, నీ కూతురుకు పెళ్ళి అవుతుంది. అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటిలోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి. అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరన మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి
మీరు కూడా ఆ ముత్తైదువు స్త్రీ వెనుకాలే వెళ్ళండి. ఆ ముత్తైదువు స్త్రీ గంగాస్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి. ఇదిగో నమ్మ, నీ పసుపు కుంకుమ అని మీ కూతుర్ని ముత్తైదువు స్త్రీకి ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి. అలానే ఇస్తుంది. అలా ఇవ్వగానే గంగాస్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు. ఇక వారు కూతురుకు యుక్త వయస్సు రాగానే వివాహం చేస్తారు. అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు. చెప్పిన విధంగా ముత్తైదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు. ఇక వారు ఎంతో సంతోషించారు. ఇదే బాల ఆదివారముల నోము కథ. ఈ కథను విన్నంతనే మహాపాపాలైనా పోతాయి. ఈ కథను ఆడవారు వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మజన్మల పాపాలు మొత్తం ఈరోజుతో ఖాళీ బూడదైపోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను విందాం. ఆదిశంకరుని కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటుంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుణ్ణి చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు. ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనటం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రతకథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యా దోషం అతనికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనుకరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్యా పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు, రెండవ భాగం చెట్లకిచ్చాడు, మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి నాలుగవ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువల్లనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు. ఆ నాలుగు రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్న అన్నం ముట్టని ఆదివారం కథ వినాలి. ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక స్వామయాజి ఉన్నాడు. అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు. ఆ ఏడుగురు మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు ఇద్దరు ఉన్నారు. అందులో చివరి కుమార్తె శృంగారంతో నుండేది. ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగారపుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు, చూడమ్మా, అమావాస్య లేదు, పున్నమీ లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి. అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి. అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ రోజులు విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడామె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. ఇక సోమయాజి ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవ, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపమెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు సోమయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుమారా, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్నీ ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు. భర్త మాటను జవదాటని పవిత్రురాలు. ఆమె 365 మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారం వ్రతాలు చేస్తుంది. ఆమె ఒక ఆదివారం ఫలాన్ని నీ వడిగి తెచ్చుకున్నావా?
నీ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుందని చెప్పాడు. ఇక స్వామిదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది. బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయనాలుంచింది. 12 మంది బ్రాహ్మణులను పిలిచింది. కానీ ఒకరూ రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే మొసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానికి స్వామదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతోనున్న స్వామయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని యాచించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరతారు, కానీ వ్రతఫలం ఎవరూ కోరరు. కానీ నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలోనున్న సూర్యభగవానుడు లేచి, అమ్మా, అతను రోగంతో బాధపడుతున్నాడని స్వామిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు. దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. స్వామదేవమ్మ ఆ స్వామయాజిని చూసి, అయ్యా, ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేనెలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, అందర్నీ పిలవండి, ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రతకథ వినిపించండి. ఈ వ్రతకథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా స్వామయాజి ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు. స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు, సూర్యభగవానుడే చూసును మమ్ము, ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చి రక్షించు, మమ్మెల్ల కాలములందు జయము సూర్యునికి, జయ జయము సూర్యునికి, ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరిళ్లకు వారు వెళ్లారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వ్రతకథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రతకథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రతకథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి. ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం. రాజుకూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తిశ్రద్ధలతో 13 కొబ్బరికాయలు 13 రూపాయలు చీర జాకెట్టు మొత్తైదువులకు వాయనమిచ్చింది. అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు తొలతూగుతూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాజుకూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజుకూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక నోము నియమం తప్పింది. అందువల్ల రాజుకూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజుకూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో నుండటం చూడలేకపోయింది. ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందర్నీ తనింటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది. ఇక్కడ రాజుకూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు. అలాంటి వారినే ఉంచి వెళ్ళింది. రాజుకూతురు పంపిన పెట్టె ప్రధాని కూతురింటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజుకూతురు దాసిని ప్రధాని కూతురింటికి పంపగా ఆమె వచ్చి, అమ్మా, ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది. అది విని రాజకుమార్తె పార్వతీదేవి గుర్చి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై, చూడు రాజకుమారి, నీవు నోము నియమం తప్పావు, అందుకే ఇలా ఉన్నావు, భక్తిశ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా, అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం 5 కేజీల బియ్యం అలా రెట్టించి చలివిడి పసుపు కుంకుమలు 5 మొత్తైదువులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుంది. ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది. ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోము కథను విన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు. మీ జన్మజన్మల పాపాలన్నీ ఈరోజుతో పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు,
సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటానుకోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు. మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి, సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు. అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగానదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు. అలా వారు గంగానదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు, దుఃఖంగా బాధలో ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది, నాదా, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా, మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు, గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, చూడు పార్వతి, గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది, కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగాస్నానమే చేయలేదు. అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు. ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది, ఏంటి స్వామి, వాళ్ళు స్నానమే చేయలేదా? అదేమిటి స్వామి, అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ ఒంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే, నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు. దానికి పార్వతీదేవి సరేనంటుంది. ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది, నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది, చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి. ఇక పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడిగా మారాడు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు. పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవరూ కూడా తీయటానికి రాలేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు, ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ శ్రీరూపంలో కూర్చోపెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు, నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు, ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి, అసహాయ స్థితిలో ఉన్నాను, సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు, నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు, నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు, అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి, లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు. దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్లేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది. గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, పైగా అవి గంగానది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాళ్ళనంత జనం ఉంది. సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండటం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలామంది అయితే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు, ఆ ముసలివాడిని చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు. ఎంతలో ఒకతను అక్కడకు వచ్చి, ఏమిటి, నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి, మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి, ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే భస్మమవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకొచ్చిన తెప్పలులే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక అక్కడకు వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరూ ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు, కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు. అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు. అలా సాయంత్రం అయిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు, ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు. అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు వచ్చి, బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని
ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది, చూడమ్మా, నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది. కానీ ఆ వేశ్యాస్త్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది, అమ్మా, నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, కానీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను. ఇక నాకు పాపం ఎలా అంటుతుంది? గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యాస్త్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యాస్త్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు, పార్వతీ, ఇంత కోట్లానుకోట్ల జనంలో ఒక వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది. ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి. నేను ఇప్పుడు నీకు 12 మాటలు చెప్తాను. ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, నాదా, 12 మాటలు ఏమిటో చెప్పమని అడిగింది. దాని తరువాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది. ఆ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఆ 12 విషయాలు చెప్పిన తరువాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తున్నాడు, స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను. అందులో మొదటిది, స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు. అందువల్లనే ఉదయాన్నే స్నానం చెయ్యాలి. ఇక రెండవది, శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయటం వల్లనే ఈ 5 సద్గుణాలు కూడా లభిస్తాయి: రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం. ఇక మూడవది, మేధాశక్తి, లక్ష్మీ, ధనం. ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చెయ్యాలి. ఇక నాలుగవది, ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలు అన్నీ కూడా నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది. శాస్త్రాలలో ఇలా చెప్పబడింది, ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం. ఇక ఐదవది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండే స్నానం చేయాలి, లేదా తడి బట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే. ఇక ఆరవది, ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం. ఇక ఏడవది, ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం. అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం. ఇక ఎనిమిదవది, ఏ నదిరేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది.
అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చేయాలి. ఇక 9వది, నదిలో 11 సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది. ఇక 12వది, పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు. గంగాదేవి చెప్తుంది, గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తరువాత పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది, దానితోపాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి, లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదే నగ్నంగా స్నానం చేయటం. మీ ఇంట్లో పెద్దవారు చెప్తే వినే ఉంటారు. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. మనం పౌరాణిక కథల అనుసారంగా చూసినా శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశాడు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పారు, ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు. దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించటం అవుతుంది. అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాను ఇస్తున్నాను అని చెప్పాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు, తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము, మనల్ని ఎవరు చూస్తారు అని. అది చాలా తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది. శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మీద, మెదడు మీద కూడా పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు. ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది. అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు. అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడతాయి. ఈ కారణాల వల్ల వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. ఈరోజే పుత్రదా ఏకాదశి, ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన మొదటి ఏకాదశి. దేవతలు మేల్కొనే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన ఈ ఏకాదశి రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూర్వం భద్రావతి అను పేరు గల ఒక మహానగరం ఉంది. ఆ పట్టణాన్ని సుకేతుమాన్ అనే పేరు గల మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజు భార్య పేరు సైభ్య. ఆమె మిక్కిలి అందమైన యువతి. ఆ మహారాజుకు సంతానం లేదు. సంతానం కలుగుతుందని గంపెడు ఆశతో చాలా కాలం గడిపాడు. సంతానం కొరకు అతను చాలా ధర్మకార్యములు ఆచరించాడు.
అయినా సంతానం కలగలేదు. దాంతో చాలా కాలం చింతతో కాలం గడిపాడు. ఇక తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఏం చెయ్యాలి, ఎక్కడకు వెళ్ళాలి, నాకు పుత్ర సంతానం ఏ విధంగా కలుగుతుంది, వంశము ఏ విధంగా నిలబడుతుందని తనలో తాను అనుకుని దుఃఖించాడు. అతను చెయ్యని ప్రయత్నం లేదు. మహారాజుకి రాష్ట్రంగాని పట్టణంగాని రాజభవనంలో కాని సుఖం లేకుండా పోయింది. రోజురోజుకు దుఃఖం పెరుగుతుంది, చికాకు కూడా పెరుగుతూనే ఉంది. ఆ బాధ వల్ల రాజు ప్రపంచ విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఊరుకున్నాడు. ఆ మహారాజు ఇచ్చే తర్పణములను అతని పితృదేవతలు వేడినీటిని త్రాగినట్లుగా స్వీకరిస్తున్నారు. పితృదేవతలు కూడా ఈ మహారాజు తరువాత తమకు తిలోదకములు ఇచ్చేవారు ఎవరూ లేరని ఆలోచిస్తూ దుఃఖిస్తున్నారు. వారిని తలుచుకొని రాజు కూడా చింతిస్తున్నాడు. ఆ మహారాజుకి బంధువులు కాని స్నేహితులు కాని మంత్రి సమూహం కాని ఆప్తులు కాని సంతోషాన్ని కలిగించలేకపోయారు. అతనికి రాజ్యంలోని ఏనుగులు గుర్రములు సైనికులందరూ అన్నీ కూడా వ్యర్థముగా కనిపించాయి. కుమారులు లేనిచో పితృరుణములు దేవతారుణము మనుష్య రుణము తీర్చుటకు వీలులేదు. ఈ విధంగా అనేక రకములుగా ఆలోచిస్తున్న ఆ మహారాజు సుఖంగా ఉండలేకపోయాడు. మానవుడు సహించరాని దుఃఖం కలిగినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. సుకేతుమాన్ మహారాజు కూడా ఒకనాడు ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. కానీ ఆత్మహత్య మహాపాపమని శాస్త్రాలు చెప్తున్న మాట గుర్తుకు తెచ్చుకొని ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇక ఒకరోజు మహారాజు రాజభవనంలో చికాకు పొట్టి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక గుర్రమును ఎక్కి మహారణ్యానికి బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళినట్లు పురోహితులకు కాని మంత్రులకు కాని పరివారానికి కాని తెలియదు. మహారాజు ఆ దట్టమైన అరణ్యానికి పోయాడు. ఆ అరణ్యంలో అనేక రకాలైన మృగములు పక్షులు నివసిస్తున్నాయి. ఆ అడవిలో చాలా ఎత్తుగా పెరిగిన చెట్లను ఆశ్చర్యంగా చూస్తూ నడుస్తున్నాడు. మహారాజు దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్నాడు. ఆ అడవిలో పట్టపగటి సమయం కూడా చీకటిగానే ఉంది. నక్కల కోతలు వినిపిస్తున్నాయి, గొడ్లగోబలు అరుస్తున్నాయి. ఎంత సమయం గడిచిందో తెలియలేదు అతనికి. సూర్యభగవానుడు నడినెత్తి మీదకు వచ్చాడు. అప్పుడు మహారాజు చాలా అలసిపోయి ఆకలి దప్పిక బాధిస్తున్నాయి. ఎప్పుడైతే ఆకలి దప్పిక కలిగాయో వాటిని తట్టుకోలేక, అరెరే, నేను ఎంత తెలివితక్కువ పనిచేశాను, నా అవివేకం వల్లే నాకీ ఇబ్బంది కలిగిందని బాధపడ్డాడు. అలా ఆకలి దప్పికతో రెండవ అడవిలోకి ప్రవేశించాడు. ఆ మహారాజు యొక్క పూర్వపుణ్యం వల్ల ఆ రెండవ అడవిలో అతనికి అందమైన సరోవరం ఒకటి కనిపించింది. ఆ సరోవరం తామర పువ్వులతో ఎంతో అందంగా ఉంది. ఇక ఆ సరోవరం సమీపంలో మునుల ఆశ్రమాలు కొన్ని మహారాజుకు కనిపించాయి. ఇంతలోనే ఆ సరోవరం తీరంలో గాయత్రి మొదలైన వేదమంత్రములను దీక్షగా జపిస్తున్న మునీశ్వరులు రాజుకు ఎదురుగా వస్తున్నారు. ఇక మహారాజు వినయంగా నెమ్మదిగా నడిచి వారి వద్దకు వెళ్లి రెండు చేతులు జోడించి వారికి నమస్కరించాడు. వినయంతో నమస్కరించిన మహారాజును చూసిన మునీశ్వరులు మహారాజుతో ఇలా అన్నారు, చూడటానికి నీవు మహారాజు వలే ఉన్నావు. నీవు పెద్దల పట్ల చూపిన వినయము భక్తిశ్రద్ధలకు మేము ఎంతో సంతోషించాము, నీ గురించి చెప్పమని కోరారు. అప్పుడు మహారాజు మునీశ్వరులతో ఇలా అన్నాడు, మీరు ఎవరు, ఇక్కడ తీవ్రమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు, ఈ అడవిలో ఎందుకు నివసిస్తున్నారు, మీ పేర్లు ఏమిటి, ఈ సరోవరం ఒడ్డున ఎందుకు సమావేశమైనారు, నాకు వివరంగా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు మునీశ్వరులు మహారాజుతో, మహారాజా, మేము దేవతా గణములలోని వారమే, మమ్మల్ని విశ్వదేవతలు అని పిలుస్తారు, పవిత్రమైన ఈ సరోవరంలో స్నానం చేయటం కోసం వచ్చాము. ఈరోజు పుత్రదా ఏకాదశి అనే పర్వదినం. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఈరోజు పుత్రులు కోరి వ్రతాన్ని ఆచరిస్తే పుత్రులను ప్రసాదిస్తుంది, అందువల్ల ఈ ఏకాదశికి పుత్రదా అనే పేరు వచ్చిందని చెప్పారు. అది విన్న మహారాజు ఎంతో సంతోషించి, మునీంద్రులారా, నేను చాలా కాలం నుండి పుత్రులు కావాలని అనేక ప్రయత్నాలు చేశాను, కానీ ఫలితం కలగలేదు. మీరు నాకు పుత్రులు కలిగేలా ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. దానికి మునీశ్వరులు ఇలా అన్నారు, మహారాజా, ఈరోజే పుత్రదా ఏకాదశి కనుక ఈరోజు ఉపవాసం ఉండు, రాత్రికి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించు. మేమందరం విశ్వదేవతలం, మేము నిరంతరం లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటూ ఉంటాము.
కాబట్టి మా ఆశీర్వచనం కూడా నీకు ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు తప్పక కుమారుడు జన్మిస్తాడని ఆ మునులు చెప్తారు. ఇక ధర్మరాజు ఆ ఉదయం నుండే ఏమీ తినలేదు, తాగలేదు. ఆ మునీశ్వరులు చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాడు. ఇక మునీశ్వరులకు నమస్కరించి తిరిగి మునీశ్వరుల ద్వారా దారి కనుక్కొని తిరిగి రాజ్యానికి చేరాడు. ఇక కొద్ది కాలానికే మహారాణి గర్భాన్ని ధరించింది. సకాలంలో మంచి తేజోవంతుడైన కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైనాడు. ఆ పిల్లవాడు చిన్నతనం నుండే తండ్రిని ఎంతో సంతోషపెట్టాడు. ఇక యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. పుత్రదా ఏకాదశి అంత పవిత్రమైంది. ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని విన్నా చెప్పినా చదివినా అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.